ఉదాహరణకు మా ఇందర గ్రామంలో ఎస్కే మహేష్ కనకయ్య సంబంధించిన ఫ్యామిలీ దారుణంగా అంటే ఉదయం పూట 8:30 గంట ప్రాంతంలో దారి కాచి కొండరాళ్ళతో కత్తితోటి నరికి చంపడం జరిగింది. దాని విషయంలో ఇమీడియట్గా రోజు కేసు రిజిస్టర్ చేసి మా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన నిందితుల్ని ఒక 5 గురిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ పెద్దపల్లి కనకయ్య, అట్లే సాయి, పెద్దపల్లి సాయి 19 సంవత్సరాలు, ఇతను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, అట్లే పద్మ ఈమె మా కనకయ్య వాళ్ళ భార్య 40 ఇయర్స్, అట్లే పెద్దపల్లి శృతి 22 ఇయర్స్, ఇంకోటి పెద్దపల్లి శ్వేత ఈమె 21 ఇయర్స్. వీరందరూ కుటుంబ సభ్యులే. వీరందరూ ఈ నేరంలో పాల్పంచుకోవడం జరిగింది. అందుకని వీరందరినీ ఉదయం పూట మాకున్న ఆల్రెడీ అరెస్ట్ అఫెన్స్ అయిన తర్వాత వారు పారిపోగా సీఏ గారి ఆధ్వర్యంలో, శ్రీరాంపూర్ సీఏ ఆధ్వర్యంలో 2-3 టీములు పంపించి ఉదయం పూట వాళ్ళందరినీ 5 గురిని అదుపులో తీసుకోవడం జరిగింది. తీసుకున్నది వాళ్ళ నేరం ఒప్పుకోవడంతో పాటు వారు నేరానికి ఉపయోగించిన కత్తిని ప్లస్ వారి దగ్గర ఉన్న సెల్ ఫోన్ని మిగతా ఎవిడెన్స్ని అంతా సీజ్ చేయడం జరిగింది. చేసి వారిని ఫార్మాలిటీస్ అయిన తర్వాత ఇప్పుడు షార్ట్లీ ఇప్పుడు మేము కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. దీంట్లో వివరాల్లో వెళ్తే మీకు ఆల్రెడీ కొంత తెలుసు. ముఖ్యంగా ఈ డిసీజ్ ఎవరైతే ఉన్నారో అతను మహేష్, శృతి ఈ కనకయ్య వాళ్ళ కూతురు, పెద్ద కూతురు, ఒకే గ్రామస్థం వల్ల వాళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ లవ్ ఉన్నది. వాళ్ళకి లవ్ ఉన్న తర్వాత బహుశా వివిధ కారణాలతోటి ఆ అమ్మాయి మంచిర్యాలకు సంబంధించిన అతనితో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినా వాళ్ళ మధ్య కొంత ఎఫ్ఐఆర్ నడిచింది. ఆ తర్వాత కొంత ఇతని ప్రవర్తన బాగాలేదని చెప్పి దూరంగా ఉండటం వల్ల వాళ్ళు ఇంటిమేట్ అంటే వాళ్ళు లవ్లో ఉన్నప్పుడు దిగిన ఫొటోస్ని, ఇంటిమేట్ ఫొటోస్ని అతను వాట్సాప్, ఫేస్బుక్లలో ప్లస్ సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ జూన్ జూలై. ఆ విషయం కాస్త పెళ్ళైన హస్బెండ్ కూడా చేశారు, హస్బెండ్కి తిరగడం, ఆ తర్వాత వాళ్ళ కుటుంబంలో మధ్య కొంత మనస్పర్ధలు రావడం, ఆ క్రమంలో అతను సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. ఫస్ట్ సిసి నా స్కూల్లో లాస్ట్ ఇయర్లో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలతోటి వాళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా ఇంతకుముందు లవ్ అఫైర్ ఉండటం వల్ల మళ్ళీ మహేష్ ఆమె దగ్గర కావాలనుకున్నారు. కానీ వాళ్ళ మధ్య మనస్పర్ధల వల్ల వాళ్ళు దూరంగా ఉండటం జరిగింది. అదే క్రమంలో వాళ్ళ ఇంటికి వెళ్ళుడు మహేష్ వెళ్ళి మాట్లాడటానికి వాటిని నేను ప్రయత్నం చేయడం వల్ల ఇది ఆ క్రమంలో కూడా మా ఇంటికి ఎందుకు వస్తున్నావు అని చెప్పి సాయి వీళ్ళ కొడుకు ఎవరైతే ఉండదు కలిసి ఒకసారి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అడ్డగించి కరతో కొట్టడం జరిగింది. దాని విషయంలో సాయి మీద కూడా గత డిసెంబర్లో కేసు రిజిస్టర్ చేసింది జరిగింది ఆ క్రమంలో. ఆ తర్వాత మళ్ళీ జనవరిలో అంటే ఫస్ట్ ఏదైతే న్యూ ఫోటోస్ అవి పంపించిన దాంట్లో ఈ మహేష్ని ఇంత ఆల్రెడీ మేము కేసు రిజిస్టర్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి రమ్మంటే రాలేదు, కాకుండా కోర్టులో సరెండర్ కావడం జరిగింది. కోర్టు వారు రిమాండ్ పంపిస్తే 45 రోజులు ఆల్రెడీ 30 డేస్ దాకా రిమాండ్ ఉండటం జరిగింది. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ ఇంటికి పోతుండని చెప్పి సాయి అటాక్ చేసిన దాని మీద ఈ మహేష్ ఇచ్చిన కంప్లైంట్ మీద సాయి మీద వాళ్ళ కొడుకు మీద కంప్లైంట్ అయితే కేసు రిజిస్టర్ చేశారు. మళ్ళీ ఈ మంత్ మార్చిలో, ఈ ఇయర్ మార్చిలో కూడా మళ్ళీ ఇతను మహేష్ వాళ్ళ ఇంటికి పోయిందని వాళ్ళ కంప్లైంట్, కనకయ్య కంప్లైంట్ మీద మళ్ళీ ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది చనిపోయిన మహేష్ మీద. ఇట్లా ముస్కే మహేష్ అంటే వాళ్ళు దూరం ఉన్నా కానీ వీళ్ళు మా ఇంటికి వస్తున్నారు అనేది ఆ కక్ష ఈ కనకయ్య వాళ్ళ ఫ్యామిలీ ఇతను పెంచుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతను చంపాలని వాళ్ళ పత్రం ప్రకారం ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎట్లాగో సరే వాళ్ళు ఉన్నా కానీ ఎంత ఉన్నా కానీ వస్తున్నాడు అనేది అనుమానంతో ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే అతను పాల వ్యాపారం చేస్తున్నాడు, ఎటు పోవాలన్నా ఆ స్ట్రీట్ నుంచే పోవాలి, అక్కడ పోతున్న క్రమంలో ఆరం కొడుతున్నాడని, అటు వస్తే మా గురించే వస్తున్నారని కొంత అనుమానం కూడా ఎక్కువైపోయి వాళ్ళకు వాళ్ళు అనుకొని కనకయ్య కుటుంబ సభ్యులందరూ ఎట్టి పరిస్థితులు చంపాలని గత 10 రోజుల క్రితం ఇదే కత్తిని గోదావరి కానీ రాజేష్ థియేటర్ దగ్గరలో కొనింది.
పెట్టుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏరియాకి వస్తే ఈసారి వస్తే చంపాలని ప్లాన్ చేసింది. పర్టికులర్ ఈ రోజు అని కాదు సార్, క్లియర్గా విడాకులు అయినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఆత్మహత్య ఎవరైతే చేసుకొని చనిపోయిన అబ్బాయి ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారంటే వాళ్ళు ఈ గొడవలు జరుగుతున్న క్రమంలోనే అయింది, విడాకులు అయినా లేదా దాంట్లో విచారణ. ఎందుకంటే అది చాలా స్పష్టంగా మన దగ్గర క్రైమ్ నంబర్ 259 చేశారు. ఒకటే వెరీ వెరీ సింపుల్, వాళ్ళు ఇద్దరు ఉన్నది వాస్తవం కానీ ఇద్దరు మనం మనస్పతలు రావడానికి ఎంత టైం తీసుకుంటారు.